యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సేవలు మరింత అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమంగా సచివాలయాలను గ్రామ పరిధిలోకి అందుబాటులోకి తెచ్చారని ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి జనార్దన్ స్వామి కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో తెలిపారు. కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు పురపాలక సంఘం సచివాలయ ఉద్యోగస్తులకు మార్గనిర్దేశన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి మాట్లాడుతూ సేవకు మారుపేరు సచివాలయ సిబ్బంది అని అన్నారు. మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సేవలు మరింత అందుబాటులో తేవాలనే ఉద్దేశంతో ఒక బృహత్తరమైన కార్యక్రమంగా సచివాలయాలను గ్రామ పరిధిలోకి అందుబాటులోకి తెచ్చారని అన్నారు. సచివాలయ సిబ్బంది ఎవరి వత్తిళ్లకు తలొగ్గకుండా ప్రజలకు సేవలందించాలని వారిని కోరారు. మీ మీద ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా చేయమని ఒత్తిడి తెస్తే తమకు తెలియచేయాలని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది సచివాలయ పోలీసులు పాల్గొన్నారు. అప్పుడు ఆ వ్యవస్థ మీద మనకు నమ్మకం కలగాలి, కానీ అది కూడా తెలుగుప్రాయ దశలో ఉన్నప్పుడు ఆ వ్యవస్థ మీద అంత భారాన్ని పరుగుని పెట్టి మనం నిశ్చింతగా ఉంటే ఆ యొక్క తప్పులో మనం కూడా భాగస్వామ్యం వస్తామన్న విషయాన్ని మనం మర్చిపోకూడదని మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఆలోచన చేయాలి. నేను కూడా ఇటీవల కాలంలో ఐ థింక్ 21వ వారం 22వ వారం అనుకుంటాను ఆ వారంకు సంబంధించిన సచివాలయ సిబ్బందిలో ఒకరితో నేను మాట్లాడాను. చేసిన తప్పది ఈ తప్పని మీరు పరిశీలించకుండా ఎందుకు చేశారని అడిగారు. వాళ్ళ పేరు ఇచ్చిన దాని ప్రకారం మేము దాన్ని సంతకాలు పెట్టి పంపించామని చెప్పారు. కానీ అనర్హులు ఇద్దరిని మీరు అర్హులుగా చూపించారు. దీని మీద మేము ఎందుకు మీ మీద చర్యకు రాయకూడదు అని అంటే మళ్ళీ దీన్ని పునరావృతం కాకుండా చూసుకుంటామని చెప్పారు. ఇది ఆలోచన చేయాలి. లోపం ఎక్కడ జరిగిందని అడుగుతూ ఉన్నాను. మన నిర్లక్ష్యమా, మనం జాగ్రత్తగా ఉండలేకపోవడమా, లేకపోతే ఈ వ్యవస్థ గతంలో లేనప్పుడు ఈ యొక్క పథకాలు పటిష్టంగా పనిచేయలేదా? మరి మరింత పటిష్టంగా పనిచేసేదానికి ఎక్కడ అనర్హుడైన వ్యక్తి దీంట్లో జరపడకుండా కేవలం అర్హులు మాత్రమే లబ్ధి పొందాలని ప్రభుత్వం ఆలోచించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఈ సెక్రటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఈరోజు దీని మీద గౌరవ ముఖ్యమంత్రిగా తన సొంత ఎమ్మెల్యేల కన్నా కూడా మీకు ఎక్కువ ప్రాధాన్యత నుంచి అనేక అంశాలను చేస్తే ఈరోజు మీరు మాట్లాడే విధానాన్ని చూస్తే నాకే చాలా బాధ కలిగింది. ఒక గౌరవ ముఖ్యమంత్రిగా ఒక యువ ముఖ్యమంత్రి రాష్ట్రానికి లభించి తనతో పాటు ఉన్న యువతికి సరైన ప్రాతినిధ్యాన్ని సమాజంలో ఇవ్వాలి, వాళ్ళ ద్వారా ప్రభుత్వం యొక్క పథకాల లక్ష్యాలని సంపూర్ణంగా నెరవేర్చుకోవాలని చెప్పి ఆయన ముందుకు వస్తే ఈరోజు మీరు మాట్లాడుతున్న విధానాన్ని నేను జీర్ణం చేసుకోలేకపోతున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇక్కడ మీరు మాట్లాడే విధానం చూస్తే ఇక్కడ మీకెవరో సమాధానం చెప్పాల్సినట్టుగా ఉంది, కానీ మీరెవరికి జవాబుదారి అనే సమాధానం నాకు ఎక్కడ వినిపించలేదు. మీ మాటల్లో నాకు ఎక్కడ కనిపించలేదని కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. దయచేసి ఆలోచన చేయండి. మాట్లాడాలి. ఇక్కడ ఒక సోదరుడు మాట్లాడినాడు, కరోనా సమయంలో తను చేసిన సేవల గురించి చెప్పాడు. ఎవరు కూడా చేసిన సేవల గురించి చెప్పుకుంటే ఫలితం లేదు. చేయవలసిన సేవలు ఇంకా ఏం మిగులున్నాయో వాటిని సాధించేదానికి మేము ముందుకు పోతున్నామని చెప్తే సంతోషపడే వ్యక్తుల్లో మొదటి నేను చెప్తా ఉన్నాను.